నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. ఈరోజు మన చిత్రసీమ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్, యాక్టర్, యాంకర్, వాట్ నాట్, మల్టీ టాలెంటెడ్ ఆశ్రిత వేమగంటి గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఎవరితో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా సినిమాలు, అవి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్, ఏదో మామూలు క్యారెక్టర్ అలా వచ్చి వెళ్లే క్యారెక్టర్స్ కాకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అటు డ్యాన్సర్గా ఇటు యాక్టర్గా సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్నారు కదా. డ్యాన్సర్గా అంటే ఓకే మీకు, బట్ యాక్టర్గా ఇంత జనాల్లోకి వెళ్తానని అనుకున్నారా ఎప్పుడైనా? లేదండి, అనుకోలేదు. యాక్చువల్లీ ఫస్ట్ మూవీ బాహుబలి రూపంలో రావడం నా అదృష్టం. అక్కడ బేసే కొంచెం ముద్ర హెవీగా పడింది కాబట్టి ఆ తర్వాత నేను కొంచెం చూసిగానే వెళ్ళాను. నిజం చెప్పాలంటే 7 ఏళ్లలో ఎన్ని చేయలేదండి అసలు మూవీస్, కానీ అదృష్టం కలిసి వచ్చి దే ఆల్ బికేమ్ హిట్స్. ఫస్ట్ స్టెప్ బాహుబలి. ఒక రకంగా ఆలోచిస్తే అది ప్రెషరేనండి, ఎందుకంటే చేసినవన్నీ కూడా మళ్ళీ ఆ స్థాయిలో ఉండాలంటే కొంచెం కష్టం, మన చేతుల్లో ఉండవు అవి. కానీ కన్నా నిద్రించిన సాంగ్, అనుష్క గారి పక్కనే మళ్ళీ బాహుబలి అంటే కూడా ఏదో ఎక్కడో ఉన్న రోల్ అని కూడా చెప్పలేము. చాలా ఒక సాంగ్ త్రోట్ సాంగ్ లో మీరు అంత అద్భుతంగా మీరు డ్యాన్సర్ అవ్వడం ఎలా అంటే, ఆ పాటలో మీకు చాలా ప్రియారిటీ ఉంది, సినిమాలో మంచి రోల్ ఇచ్చారు అంటే రికగ్నైజ్ చేసే అంత, ఇలా ఎట్లా పరిచయం? అసలు రాజమౌళి గారు నేరుగా బాహుబలికి తీసుకోవడం అంటే అందులో చిన్నగా వెనకాల ఏదో సినిమాలో చెప్తారంటే 16వ లైన్లో 15 అలా ఇచ్చినా చాలు అనుకునే సిచ్యువేషన్లో ఎలా వచ్చింది మీకు ఆ పాత్ర? అసలు ఇప్పుడు ఆలోచిస్తే నాకు కూడా ఏదో సినిమా స్టోరీ లాగే ఉందండి, చెప్తూ ఉంటే తలుచుకుంటూ ఉంటే 2013 సంవత్సరంలో అంతకుముందు ఆ తర్వాత అని ఇంద్రకృష్ణ మోహన్ గంటి గారి సినిమా వచ్చిందండి. అది ఆడియో రిలీజ్ ఫంక్షన్లో నన్ను నాకు తెలిసిన ఇద్దరు స్నేహితురాలను కలిసి ఒక క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయమన్నారు. శ్రీనివాస అవసరాలు గారు ఫోన్ చేశారు అప్పట్లో, ఇలా చేయాల్సిన వాళ్ళు లాస్ట్ మినిట్లో డ్రాప్ అవుట్ అయ్యారు, కెన్ యూ డూ అని. ఓకే అని హ్యాపీగా చేశాం. సిరివెన్నెల గారు రాసిన పాట. ఆ ఆడియో ఫంక్షన్ అయిన 2 డేస్కి నాకు కాల్ వచ్చింది ఏంటంటే, బాహుబలి అనే సినిమా తీస్తున్నారు రాజమౌళి గారు, కార్తికేయనే ఫోన్ చేశాడండి వాళ్ళ అబ్బాయి. ఫోన్ చేసి మీరు చేశారండి సినిమా అంటే, చేయలేదండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు డూ అ క్వీన్స్ రోల్ అని అన్నారు. తప్పకుండా ఇంట్లో కాస్త కొంచెం ఇబ్బంది పడ్డాను ఒప్పించడంలో. అప్పటికే పెద్ద వంశీ గారు, కే విశ్వనాథ్ గారు, తర్వాత మురుగదాస్ గారు మంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఆఫర్స్ రావడం జరిగాయండి కాలేజ్ డేస్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఇంట్లో అకాడమిక్స్కి ప్రాధాన్యం ఇచ్చారనమాట, బికాస్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ స్టూడెంట్. మొత్తానికి బాహుబలి ఒప్పించా, అమ్మ ఇది వదులుకుంటే ఇంకేమన్నా ఉందా అని మా అమ్మకి చెప్పాల్సి వచ్చింది. లక్కీలు ఒప్పుకున్నారు. ఇంకా అక్కడ నుంచి ఐ థింక్ గాడ్ హెస్ బిన్ వెరీ కైండ్. ఐఏఎస్ ఉన్న ఫ్యామిలీ అని విన్నాము. అవునండి, అట్నుంచి సినిమా అనేది రెండు అసలు సంబంధం లేని విషయం. సంబంధం లేదండి. ఎట్లా అంటే, బాహుబలి అయినా కూడా ఒక రకంగా స్ట్రిక్ట్ ఉంటే అప్పటిదాకా ఒక మంచి ఎంగేజ్, మీకు ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా చిన్నవాళ్ళు కాదు, విశ్వనాథ్ గారు, పెద్ద వంశీ గారు. కరెక్ట్ కరెక్ట్. బాహుబలికి ఎలా కన్విన్స్ అయ్యారు అసలు? బాహుబలికి ఇంకా నేను కన్విన్స్ చేశానండి. ఎందుకో మరి నేను కూడా అదే అనుకుంటాను, మిగతా అన్నిటికీ నో అని ఇది ఒక్కటి ఒప్పుకున్నారు. నేను ఎక్కువ దాన్ని ప్రశ్నించలేదు ఎందుకంటే నాకు అది వర్కౌట్ అయింది కాబట్టి. అండ్ మీరు అన్నట్టు తాతగారు వాళ్ళ జనరేషన్ నుంచి ఓన్లీ ప్రతి జనరేషన్లో ఆల్మోస్ట్ 4th జనరేషన్ అండి, ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీయర్స్ తప్ప అక్కడ 4వ అది ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫుల్ టైం పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ నేనే. కొంచెం అది ట్యాగ్ ఏంటంటే, మొదట్లో అర్థం కానప్పుడు ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది అంటారు, అంటే టక్కన ఎవరైనా అడిగితే నువ్వు ఏం చేస్తున్నావు అని మనకు ఆన్సర్ ఉండదు. బట్ ఓవర్ టైం ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది దాదాపు నేను కెరియర్ స్టార్ట్ చేసి, ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, ఒక ఆర్టిస్ట్గా కెరియర్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అ జోక్, చాలా కష్టపడాలి. అట్ ద సేమ్ టైం రికగ్నిషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాస్తవం మాట్లాడుకుంటే ఎంఎన్సీస్లో చేసేవాళ్ళు లేదా ఎక్కడెక్కడో టీచర్ ఎంతో హై పొజిషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా అంత వాళ్ళు అనుకున్నంత అప్పుడప్పుడు గుర్తింపు రాకపోవచ్చు. అలాంటిది యూనో చిన్న చిన్న వాట్ ఎవర్ షోస్ చేసినా ఇది చేసినా ఇవాళ రేపు ద రీచ్ సో మచ్ త్రూ మీడియా, కాబట్టి అదొక అడ్వాంటేజ్ ఈ ఫీల్డ్లో ఉంది, విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అదర్స్ అని నేను అనుకుంటాను. నిజమండి, మీరు అన్నట్టుగా పరిధి ఇప్పుడు ఎంఎన్సీస్లో వాళ్ళకు ల్యాక్స్ ఆఫ్ శాలరీ ఉంటుంది కాదను, కానీ వాళ్ళ పరిధి ఎంత మట్టుకు ఆ క్లోజ్డ్ రూమ్, అందులో ఉన్న ఎంప్లాయీస్ మధ్యలో ఎలివేషన్ ఉండొచ్చు, కానీ మీది చాలా పెద్ద ప్రపంచం అయిపోతుంది, జనాలు గుర్తిస్తారు. అండ్ మనకేమవుతుందంటే, ఫస్ట్ ఆర్టిస్ట్ కనగానే 100 ప్రశ్నలు, ఎందుకంటే సెక్యూరిటీ లేని లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. ఇందులో గ్యారంటీ ఉంది, చదువుకుని ఆఖరికి ప్యూన్ అయినా పర్లేదు, నెలకింత జీతం, స్టేబుల్ శాలరీ లేదు లేదు అనేది మాత్రం నేను చాలా ఫేస్ చేశాను స్టార్టింగ్లో. అడిగి ఓపెన్గా ఎందుకమ్మా హాయిగా ఏమన్నా ఫుల్ టైమ్ జాబ్ తీసుకోవచ్చు కదా అలా అని చెప్పి, అక్కడ నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ మా నాన్న పంపించారు, పర్లేదు నువ్వు ఏమన్నా చేసుకో, 6 నెలలు కంపెనీలో పనిచేయాలని చెప్పారు.
బట్ నేను ఎప్పుడైతే వెళ్ళానో అక్కడ ప్రొఫైల్ చూసి అవార్డ్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూసి ఉల్టా వాళ్ళు ఎంకరేజ్ చేశారు, లేదమ్మా మీలాంటి వాళ్ళు ఆటలోనే ఉండాలి అని. యాక్చువల్లీ యా సంథింగ్ వెరీ సిమిలర్. సో కానీ చేశానండి, ఒక 6 నెలలు కార్పొరేట్లో కంటెంట్ రైటర్గా చేశాను. ఫస్ట్ ఆ చేసిన తర్వాతే టెలివిజన్ యాంకరింగ్తో స్టార్ట్ చేశాను నా కెరియర్. టాలీవుడ్ అనే ఛానల్కి సినిమా బేస్డ్ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళం అండ్ SVBC లో చేశానండి. మై ఫస్ట్ ఫుల్ టైమ్ యాంకరింగ్ ప్రోగ్రామ్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ గీతాంజలి, దాంతో స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత బాహుబలి వచ్చిన తర్వాత మాత్రం మాక్సిమం మూవీస్ మీదే ఫోకస్ చేశాను. ఇప్పుడు విశ్వనాథ్ గారి కింద ఉండి మా యాంకరింగ్ చూస్తే చాలు అనేది ఒక డ్రీమ్, ఎందుకంటే అంత గొప్ప వాళ్ళ దృష్టిలో. కానీ మీరు విశ్వనాథ్ గారి ప్రోగ్రామ్కి ఆయనే పిలిపించి మరీ చెప్పించారు, మీకు ఆర్ట్ ఫామ్ లో మిమ్మల్ని పిలిచిలా ఇలా ఉందండి నిజంగా, అది ఎలా సాధ్యమైంది? అది యాక్చువల్లీ ఇప్పుడు ఆలోచిస్తే అది ఏమంటారు డెస్టినీ అంటారు కదా, నేను చాలా నమ్ముతాను. ఇప్పుడు నేదునూరి బ్రదర్స్ వాళ్ళతో మేము చేసామండి టాలీవుడ్లో ఉండగానే చేసినప్పుడు విశ్వనాథ్ గారు టీవీలో చూసి అడిగారంట, ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవ్వండి మనం విశ్వనాథ్ అమృతం ప్రోగ్రాంలో పెట్టుకుందామని. అలా ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాను. వనిత టీవీ వాళ్ళకి ఇంకొక ప్రోగ్రామ్ చేశాను. నాకు తెలిసి ఈ 2 డాక్యుమెంటరీస్ చేశాము. మూడోది చేద్దాం అనుకునే లోపు గురుగారు ఒక్కటి. కానీ కానీ ఆ రకంగా మీరు అదృష్టం అండి, ఆయన లేరు బట్ మీకు ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన పనిచేసిన లైవ్ ఈవెంట్స్ కూడా చాలా చేసాం మేము. అసలు మాలాంటి వాళ్ళం ఇంకా అసలు ఇంకా జీవితం మొత్తం మిస్ అయిపోవడమే ఆయన ఇంకెప్పటికీ మేము అంటే ఫ్యూచర్లో ఎంత గొప్ప స్థాయికి వెళ్ళి యాంకర్ అయినా మళ్ళీ విశ్వనాథ్ గారి అప్రిషియేషన్ అయితే పొందలేరు. ఇంకా ఫ్యాన్స్ యాంకరింగ్ అని ఒక ప్రయాణం చేయడమే ఒక గొప్ప డెసిషన్ అని చెప్పొచ్చు డేరింగ్గా. అందులోనూ మళ్ళీ యాంకరింగ్ నుంచి యాక్టింగ్ ఇలా వెళ్తూ ఉంటే ఒక కన్ఫ్యూజన్ బయట వాళ్ళకి ఇన్నర్గా మనకు కూడా కరెక్టా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా ఎప్పుడైనా ఫీల్ అయిన సందర్భం ఉందా? అలాగే ఫీల్ అయ్యానండి. మొదట్లో అంతా అలాగే ఉండేది, ఎందుకంటే మనం ఒక తెలియని ప్రపంచంలోకి వెళ్తే అరే ఎందుకు వెళ్తున్నావు రాబోయే అన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు, వెళ్ళు వెళ్ళు అని ధైర్యం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఆల్మోస్ట్ 5 to 7 years పట్టిందండి ఎస్టాబ్లిష్ అవ్వడానికి. నాకు ఎస్టాబ్లిష్ అవ్వడానికి దట్ దిస్ ఈజ్ అ సేఫ్ వే, నేను కరెక్ట్ పాత్ ఎంచుకున్నాను అని ధైర్యం రావడానికి 5 ఏళ్ళు పట్టింది. టుడే ఐఎమ్ వెరీ షూర్ దట్ ఐ వుడ్ లైక్ టు బి అన్ ఆర్టిస్ట్. అది పెళ్ళైన తర్వాత బాహుబలి చేశారు. బాహుబలి సెలెక్షన్ అయిన 1.5 ఇయర్కి పెళ్ళైందండి. షూట్ ఏమో 4 డేస్ బాహుబలి పెళ్లి కన్నా ముందైంది, మిగతా షూట్ అంతా పెళ్లి తర్వాత అయింది. మా హస్బెండ్ ఇది డ్రాప్ చేసేవారు. ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా బాహుబలి సినిమాలో మా ఇంటికి కాబోయే కొడల యాక్టర్ అనేది కొంచెం అది ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయొచ్చు కొందరు. మీరు ముందే చెప్పారా ఇలా సినిమాల్లోకి వెళ్తున్నాను అని? లేదు, గుడ్ క్వశ్చన్ అండి, ఎందుకంటే అదర్వైజ్ ఆల్సో కొంచెం ట్రెడిషనల్ ఫ్యామిలీయే. పెళ్లి చూపులప్పుడు ఈ టాపిక్ రాలేదు, అంటే మొదట్లో మాట్లాడుకుంటాం అంతా ఫిక్స్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో ఈ టాపిక్ రాలేదు. కానీ తర్వాత మెన్ మీ అండ్ మై హస్బెండ్ వర్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్ ఫ్యూచర్ ఒకసారి అనుకుంటాం కదా, 1-on-1 కలుస్తాం కదా, అప్పుడు నేను చెప్పడం జరిగింది ఇలా షూట్ చేశాను. 4 డేస్ అయితే షూట్ చేశాను, మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. ఆ తర్వాత అనుకోకుండా పెళ్ళైన తర్వాత నేను చెన్నై వెళ్ళానండి, అక్కడ ఉన్న 1 ఇయర్. అక్కడ 1 ఇయర్ ఉన్నప్పుడే ఇక్కడ విశ్వనాథ్ అమృతం కోసం ప్రోగ్రామ్ కోసం కాల్ రావడం, బాహుబలి కోసం కాల్ రావడం అంతా అప్పుడే జరిగింది. ఇంకా అప్పటికే సెలెక్షన్ అయిపోయింది కాబట్టి ఐ థింక్ చాయిస్ కూడా లేదు. మీకు ఎలా అనిపించింది అంటే అప్పటిదాకా ఫ్యామిలీ ఒక పద్ధతిలో వెళ్తుంటే బాహుబలి పెద్ద స్క్రీన్ మీద మిమ్మల్ని ఒక మంచి పాటలో అనుష్క పక్కన చూసినప్పుడు అప్పటిదాకా ఓకే ఇంకా వెళ్తుంది కదా వెళ్ళని అనే ఫీల్ వేరే ఉంటుంది, అప్పుడు ఒక గూస్ బంప్స్ అనే సీన్ ఉంటుంది. అప్పుడు మీకు వచ్చిన ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? యాక్చువల్లీ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటేనండి, ఆ బాహుబలి పాన్ ఇండియా అండ్ ఈవెన్చువలీ వరల్డ్ వైడ్ గుర్తింపు రావడం వల్ల ఇప్పటికీ రిలీజ్ అయ్యి 7 ఇయర్స్ ప్లస్ అవుతుందండి, కాదు 2017 కదా 6 ఇయర్స్. ఈ 6.5 ఇయర్స్లో ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరు బాహుబలి అనే పేరు తీయకుండా లేరండి. సో మా నాన్న నాకు చెప్తూ ఉంటారు, నీకు ఇది ఒక పాస్పోర్ట్ లాగా నువ్వు దీన్ని కరెక్ట్గా వాడుకోవాలి లైఫ్లో అని చెప్పి. కానీ ఇది మీకు కష్టం కూడా అండి, అంటే సినిమాలో చిన్న చిన్నగా చేస్తూ డక్క మొక్కలు తినేసి రావడం వేరు, ఫస్టే ఒక మీకు ఒక పేరు వస్తే దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సపోజ్ అంటే సక్సెస్ని హ్యాండిల్ చేయడం కూడా ఒక టాస్కే. మీకు బాహుబలి, దాని తర్వాత ఆవిడ బాహుబలిలో చేసింది మనకు చేస్తుందో చేయదు అంటే ఇలాంటివి అన్నీ వస్తాయి, సెలెక్టెడ్గా చేసుకోవాలి, అప్పటిదాకా వచ్చిన పేరుని కాపాడుతూ ఉండాలి, ఇన్ని టాస్క్ని అంటే మీరు సైకాలజీ చదివారనుకుంటా అవన్నీ అలాగే మేనేజ్ చేశారు. దీనికి కారణం నేను ఏమనుకుంటాను, ఒకటేమో ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో దాన్ని బట్టి కూడా మన మనస్తత్వాలు చాలా అటు ఇటు మారుతూ ఉంటాయి. దీని క్రెడిట్ నేను మా పేరెంట్స్కి ఇస్తానండి, దే ఆర్ వెరీ సింపుల్ అట్ హార్ట్. ఇప్పటికీ కూడా సినీ ప్రపంచం అదంతా బయట ఏ ఆఫర్ వచ్చినా ఏమొచ్చినా మా హస్బెండ్తో డిస్కస్ చేస్తాను, ఏమన్నా మంచి ప్రాజెక్ట్ వస్తే ఇంట్లో చెప్తాను, సక్సెస్ వస్తే అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం అంతేగాని అంతకన్నా ఎక్కువ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అట్ హోమ్.
సింపుల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ మామూలుగా ఫ్యామిలీ డిస్కషన్స్ నలుగురు కూర్చుంటే మనం అంతేగాని దాన్ని అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ వాళ్ళు ఎప్పుడూ బ్లో చేయలేదండి. ఓహో ఆహా ఫీలింగ్లు ఎప్పుడూ రాలేదు వాళ్ళకి. దే ఆల్వేస్ సీ మీ యాజ్ ఒక అంటే మరే మనమ్మాయి మా పిల్ల ప్రేమగా పెంచారు ఈ ఫీల్లోనే ఉంటాము. ఎక్కడా కూడా ఆ యాక్ట్రెస్ ట్యాగ్ ఆ స్టార్ ట్యాగ్ గడప దాటి ఇంట్లోకి రాలేదు. సూపర్ అట్మాస్ఫియర్ అండి. సో ఆ క్రెడిట్ వాళ్ళకు కూడా ఇస్తాను. అండ్ నేను కూడా నాకు ఎవరో చెప్పారు కీప్ బోత్ సెపరేట్, ఎప్పుడైతే చెప్పులు వదిలేసి నువ్వు ఇంట్లో అడుగు పెడతావో అప్పుడే లీవ్ ఎవ్రీథింగ్ దేర్. ఏ నోజ్ అయితే అది లోపలికి వస్తుందో అప్పుడే అనవసరంగా స్టార్ట్ అవుతుంది. సో జస్ట్ అవాయిడ్ దాట్ అంటే నేను తెలియకుండా అలాగే కంటిన్యూ అవుతూ వచ్చాను. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే సీ ఐ వాజ్ నాట్ యంగ్, ఐ వాజ్ ఆల్రెడీ 27 బాహుబలి రిలీజ్ అయినప్పుడు. నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ తెలిసి తెలియని వయసులో అఫ్కోర్స్ 25+ అంటే పర్సనాలిటీ ఫామ్ అయిపోతుంది. ఈ గ్లిట్స్ అండ్ గ్లామ్ అనే వరల్డ్లో కొంచెం ఆ ర్యాట్ రేస్లో మనం కొట్టుకుపోతాం. ఆహా ఓహో ఎంత చూడ్డానికి ఏమో ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్. ఆ అందులోకి వెళ్ళినప్పుడు మన ఒరిజినాలిటీని మన దాన్ని మర్చిపోకుండా కొంతమంది మొత్తం బాహిర్ నుంచి ఎవ్రీథింగ్ మేక్ ఓవర్ అనే ఒక పేరులో చాలా బేసిక్ కోర్ లెవెల్ కూడా మారుతూ ఉంటుంది. అవన్నీ చూసి భయపడి అరే నా ఒరిజినాలిటీ ఎక్కడ పోతుంది కదా అని ఒక ఇన్సెక్యూరిటీ ఒక భయం నాలో ఈ రోజుకి ఉంది. కాబట్టి ఆ భయం హ్యాస్ మేడ్ షూర్ దట్ నేను నా లైఫ్ స్టైల్లో కానివ్వండి ఎక్కడ మార్పు లేదండి. స్టార్టింగ్ ఎలా ఉన్నారు అలా దీనివల్ల కొంచెం మేబీ కొన్ని కోల్పోయాను నేను. ఇన్ ద సెన్స్ కావాలని నేను ఇప్పుడు 10 ఆఫర్లు వస్తే నేను 2-3 తీసుకున్నానేమో, మిగతావన్నీ క్యాజువల్గా రొటీన్లో ఉన్న వదిలేసుకున్నానండి. దీనివల్ల నాకు లాస్ అయింది కొంచెం, బట్ నేను ఓకే చూసీగా వెళ్ళాను కాబట్టి అదొక చిన్న ప్రైస్ పే చేయాల్సి వచ్చింది నాకు. ఒక మంచి పాత్ర వస్తే మీకు తల్లి వయసు ఉండే క్యారెక్టర్లో కూడా ఇమిడిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఇదంతా నాట్ అన్ ఈజీ, చూసినంత ఈజీ కదా. ఒక వ్యక్తిత్వం చాలా పరిణతి చెందితే తప్ప. యాక్చువల్లీ ఇప్పుడు యాక్సెప్టెన్స్ వచ్చిందండి, కానీ మొదట్లో కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. ఎందుకంటే చేసిన పాత్రలు అన్నీ ఏజ్కి మించిన పాత్రలే. సో స్క్రీన్ ఏజ్కి రియల్ ఏజ్కి చాలా తేడా ఉండేసరికి చూసేవాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాత్రావన్ వచ్చిన తర్వాత ఐ రిమెంబర్ ఒక పబ్లిక్ ఈవెంట్లోకి వెళ్తే పెద్ద ఆయన ఒక ఆయన వచ్చి ఏమ్మా పాప నువ్వేనా విజయమ్మగా అవును అంకుల్ అంటే మరి ఏంటి అక్కడ 50+ చూపించారు ఏంటి ఇంత చిన్నపిల్ల. అప్పుడైతే ఇంకా 4 ఇయర్స్ బ్యాక్ ఇంకా నేను ఐ డింట్ మై చిల్డ్రన్ వర్ నాట్ బోర్న్ దెన్, సో ఇంకా మై పర్సనాలిటీ వాజ్ స్టిల్ వెరీ డిఫరెంట్. చూసి షాక్ అయ్యారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటేనండి తెర మీద మనం ఆ ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ఏంటని నాకు అప్పుడు అర్థమైంది. మేకప్కున్న పవర్, కెమెరా యాంగిల్స్కున్న పవర్. మీకు అనిపించలేదు నా ఏజ్ విజయమ్మ అనుకోలేదండి మీరు పాత్ర వచ్చింది? విజయమ్మ గారి విషయంలో అనిపించలేదండి, ఎందుకంటే ఇట్స్ అ బయోపిక్, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 1. 2 ఫేస్ మ్యాచ్ అయింది. 3 నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. బట్ ఈ ఫీలింగ్ నాకు కొన్ని వేరే రోల్స్లో అనిపించేది, ఎందుకంటే ఆ హీరో హీరోయిన్ నాకన్నా ఎంత చిన్నవాళ్ళు కాదు, హార్డ్లీ 3-4 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. బట్ మదర్ రోల్ అండ్ సెట్కి వెళ్ళినప్పుడు మేకప్ మామూలుగా రెడీ అయ్యి షార్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు ఏంటి వేర సేమ్ ఏజ్ కమాన్ ఏంటి వై యూ ప్లేయింగ్ ఇట్ అంటే నాకు సమాధానం ఉండేది కాదు. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక స్క్రీన్ ఇమేజ్ అంటూ ఉంటుంది, ఆ ఇమేజ్లో ఎక్కడ పడిపోతానా ఎక్కడ చిక్కుకుంటానా అనే భయంతో ఇప్పటి వరకు తప్పించుకుంటూ వస్తున్నాను. అటు క్రాక్లో ఒక ముందుకే నెగిటివ్ అది వచ్చింది, హ్యాపీలీ యాక్సెప్ట్ చేశాను విజయమ్మ గారి పాత్ర. మళ్ళీ ఇప్పుడు యాత్ర 2. సో ఎక్కడా కూడా అవును కదా రొటీన్ ఇదే కదా అని ఆ పేరు రాకుండా చూస్తున్నాను. పడిపోకుండా అయితే మీరు కాపాడుకుంటూ వచ్చాను. ఒక్కసారి ఒక చిన్న సక్సెస్ రాగానే సలహాలు ఇవ్వడానికి చాలా మంది ఉంటారు, ఇలా చేయకు అలా చేయకు ఇది చేయి ఇది చేయాలి. ఏ యాత్ర నువ్వు ఎందుకు విజయమ్మ గారి క్యారెక్టర్ గొప్ప నీ ఏజ్కి మించు కదా, లేదు ఇది చెయ్యి ఇది ఇలా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని అది వద్దు అని సజెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? లేదండి, నోబడి ఎట్ ఆల్, బికాస్ నేను అంత ఛాన్స్ ఇవ్వలేదేమో. అండ్ మూవీ బయటకు వచ్చిన తర్వాత చాలా బ్యూటిఫుల్ సక్సెస్ అయ్యి ఇప్పటికీ అది అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టబుల్ రోల్స్ ఐ హ్యావ్ ఎవర్ ప్లేడ్ ఇన్ మై లైఫ్ అండి. విజయమ్మ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్కి ఎంత డిగ్నిటీ ఉండంతే అక్కడ తప్పుపోవడానికి ఛాన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే సరిగ్గా గోల్డ్ దగ్గర పెట్టుకొని అది రెస్పెక్ట్ఫుల్గా చేయడం అది నా రెస్పాన్సిబిలిటీ. మేడం మీరు ఇప్పుడు విజయమ్మ క్యారెక్టర్ చేయడమే ఒక అంటే ఒక టాస్క్ నిజం చెప్పాలంటే ఆమె చాలా సటిల్డ్గా చాలా హోందాగా ఒక ఒక లైన్లోనే చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఇండివిజువల్గా. అది కాకుండా రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా అశేష ప్రజాదరణ ఉన్న వ్యక్తి కూడా ఆ క్యారెక్టర్ కొంచెం అటైనా ఆమె అభిమానులు అందరూ ఇబ్బంది పడతారు, ఏమాత్రం బాగున్నా అంతే ఎత్తుకుంటారు కూడా. ఆవిడ అభిమానులు అంతా మిమ్మల్ని మీలోనే ఆవిడ చూసుకుని ఉంటారు కదా. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అభిమానాన్ని మీరు పర్సనల్గా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇన్ఫ్యాక్ట్ మీరు అలా అడుగుతుంటే చక్కగా నేను జరిగినవన్నీ నాకు గుర్తొస్తున్నాయి.
ప్రత్యేకంగా ఒకటి చెప్పాలంటే వైజాగ్లో సక్సెస్ మీట్ అయింది. యాత్ర అప్పటికి రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చి వైజాగ్లో సక్సెస్ మీట్ అప్పుడు బయటకు వస్తూ ఉండగా చేయి పట్టేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఏడిచారండి. అప్పుడు నాకు ఆ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ అర్థమైంది. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు అలా ఫోన్ చేసి ఒక ఆవిడ ఇమోషనల్గా మాట్లాడారు. అంటే వైఎస్ఆర్ గారికి ఉన్న దాని రెవరెన్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. సో అంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ఆ ట్యాగ్లో నేను భాగంగా కావడం అనేది నిజంగా నా అదృష్టం. అంటే ఊహించుకోం కదా మనం, విజయమ్మ గారితో ఫేస్ మ్యాచ్ అవుతుంది, యాత్రలో ఇలా పాత్ర వస్తుందని మనం ఊహించుకోం. అసలు మొన్న కూడా యాత్ర టూ, అసలు మా పాప, బాబుకి 2.5 ఇయర్స్ అండి, పాపకి 11 మంత్స్. పాప 6 మంత్స్ ఉన్నప్పుడు అలాగే ఫీడింగ్లో నేను అలాగే సెట్కి వెళ్ళి మధ్యలో ఇటు ఫీడ్ చేస్తూ చూసుకుంటూ అటు షూట్ చేస్తూ కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ ఇక్కడ నేను మెచ్చుకోవాల్సింది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండి. లాస్ట్ నాకు పాప పుట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కూడా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయండి. ఏ రోజు కూడా ఇండస్ట్రీ నుంచి నాకు ఆ కంప్లైంట్ అయితే లేదు. మేబీ ఏజ్కి మించిన పాత్ర ఇస్తున్నారని ఒక చిన్న కంప్లైంట్ తప్ప చాలా ఒక నిజంగా ఒక చక్కగా ఒక ఆడపడుచులాగా నన్ను చాలా బాగా ఎవ్రీబడి ట్రీట్స్ అస్ వెరీ వెల్. అండ్ పాప ఇలా పిల్లలు చిన్నవాళ్ళు అంటే మొన్న కూడా సితారా వాళ్ళది మంచి ప్రాజెక్ట్, నేనే వదులుకున్నాను 20 డేస్, అంటే పిల్లలతో కష్టమేమో అనిపించింది. బట్ దేవర్ రెడీ అండి, తీసుకురండి పిల్లల్ని, మేము చూసుకుంటా ఉంటాము. సో అది ఆ మాట చాలు, దాంతో ఒక ధైర్యం వస్తుంది, అరే అవును కదా అని. ఎందుకంటే కార్పొరేట్లో ఎంతమంది వర్కింగ్ వాళ్ళు లేరండి, ఉన్నారు వర్కింగ్ మదర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. కాబట్టి కాకపోతే సినీ ప్రపంచంలో కూడా అది పాసిబుల్ అనేది నాకు ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పుకోగలను. మీకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఫీచర్స్ మ్యాచ్ అయ్యాయి అనేది డైరెక్టర్ యాంగిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు స్క్రీన్ మీద మనకు కూడా తెలియదు అంత అద్భుతంగా చూపిస్తారు. అందులో జీవాని అంతకుముందు ఎప్పుడు జగన్ గారి లాగా మనం ఊహించుకోలేము. ఒక్కసారి జీవ గారిని చూసాక నిజమైన జీవ గారిని ఊహించుకోలేకపోతున్నాం, అంతగా మోల్డ్ అయ్యారు ఆయన. సో వాళ్ళ విజన్ వేరుంటుంది. బట్ మీకు కాల్ వచ్చినప్పుడు విజయమ్మ గారికి నేను ఎలా సెట్ అవుతానో అని ఒక డౌట్ ఉంటుంది కదమ్మా, మీకేమన్నా జడ్జ్మెంట్ చేసుకున్నారా, ఓకే ఇందుకు అయ్యుంటానులే అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి, నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఇలా ఆడిషన్కి మిమ్మల్ని అనుకుంటున్నామండి, ఫేస్ మ్యాచ్ అవుతుందేమో అని మాకు అనిపిస్తుంది, ఒకసారి ఆఫీస్కి వస్తారన్నప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు మేకింగ్లో జస్ట్ యాజ్ అ సిన్సియర్ స్టూడెంట్ వెళ్ళాను. ప్లెయిన్ బ్లాంక్ స్లేట్ ఉంటుంది కదా, అంతే అలా వెళ్ళాను. ఐ రిమెంబర్ ఎస్కే గారు మేకప్ వేశారు, ఆయన ఒక చిన్న మాట కూడా అన్నారు, అందరికేమో అంటే మామూలుగా మేకప్ అంటే వీ డూ దాట్ బట్ మీరు ఈ పాత్ర రావడం అనేది మీకు డెఫినెట్లీ గుర్తింపు ఉండిపోతుంది, బట్ యాజ్ అ మేకప్ మ్యాన్ నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని కూడా ఒక మాట అన్నారు ఆయన. సో బట్ ఎప్పుడైతే విజయమ్మ గారి లాగా గెటప్ మార్చుకొని వచ్చి ఫోటోషూట్ చేసి అందరు అలా టక్కన అలా చూశారో వాళ్ళందరి మొహంలో నేను ఒక ఆ లుక్ చూశానండి. అమ్మయ్యా లుక్ మ్యాచ్ అయింది అని ఒక లుక్ చూశాను. ఆ లుక్ ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఫస్ట్ విజయమ్మ లుక్ ఇంకా వాళ్ళ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నేను ఇంకా నా బుర్ర పెట్టలేదండి అందులో, ఎందుకంటే వెన్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఆల్రెడీ డూయింగ్ ద జాబ్ మనం అనవసరంగా తల దూర్చద్దు, వాళ్ళు చెప్పింది పాటిస్తే చాలు. శాంతి గారు అని మొత్తం షీ లుక్డ్ ఇన్ టు ద కాస్ట్యూమ్ పార్ట్. విజయమ్మ గారు సెకండ్ టాప్స్ ఎలా వేసుకుంటారు, చేతిలో సింగిల్ బ్యాంగిలా డబుల్ బ్యాంగిలా చీర, మనం ఇలా ఇంకెవరో అన్నారు అమ్మ మీరు ఒక సీన్లో వస్తూ వస్తూ ఇలా చీర ఇలా అనుకున్నారు, చేతిలా చేశారు. జయమ్మ గారు నిజంగా నిజ జీవితంలో అలాగే చేస్తారు మీకు తెలుసా అంటే నాకు తెలియదు అండి, న్యాచురల్గా వచ్చిన మ్యానరిజం అది, మ్యాచ్ అయిందంటే నిజంగా గ్రేటే నేనే అనుకున్నాను అప్పుడు. అంటే ఇప్పుడు మీరు ఒక బయోపిక్ తీస్తున్నప్పుడు అప్పటి వరకు మీకు ఏ పాత్ర ఇచ్చినా జనాలకు కొత్త, మీరు ఏ పాత్ర చేస్తే అదే జనాలు గుర్తుంచుకుంటారు. కానీ బయోపిక్లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న పాత్రని మీరు చేయాల్సి ఉంటుంది, ఎక్కడ కాస్త అటు ఇటు అయినా జనాలు డిసప్పాయింట్ అయిపోతారండి. అసలు విజయమ్మ గారి క్యారెక్టర్ అప్పుడు డైరెక్టర్ చెప్పారా ఇలా ఉండాలి, లేదా మీరేమన్నా ఆమె వీడియోలు చూసే ప్రయత్నం చేశారా ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం? వీడియోస్ అయితే రెఫరెన్స్ కోసం చూశానండి, కానీ అందరికీ యాక్సెస్ ఉన్నట్టు నాకు కూడా యూట్యూబ్ గూగుల్ ఇవ్వే యాక్సెస్. సో ఇప్పుడు ఇంకా 5 ఇయర్స్కి ఇప్పటికీ సోషల్ మీడియా అవేర్నెస్ చాలా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ యాత్ర 1 కన్నా యాత్ర 2లోనే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉందండి. సో ఈసారి కొంచెం అండ్ ఇమోషనలీ కొంచెం హెవీ క్యారెక్టర్ వేశారు, ఎందుకంటే వైఎస్ఆర్ గారు అంటే దాని తర్వాత అయిన సంఘటనల్ని మనకు బాగా తెలుసు. అది మీరు అన్నట్టు జరిగిన ఈవెంట్స్ని చూపించడం అనేది చాలా ఒక రకమైన క్రియేటివ్ రెస్పాన్సిబిలిటీతో చేయాలి, క్రియేటివిటీ ఉండాలి, అట్ ద సేమ్ టైం జరిగింది జరిగినట్టుగా చూపించాలి. అది వాళ్ళ ఛాలెంజ్ అండి. బట్ ఇట్స్ ఎ టెక్నికలీ బ్రిలియంట్ టీమ్. అందరి కెరియర్లో కూడా నాకు తెలిసి ఎస్పెషలీ మూవీ కెరియర్లో ఎక్కడొకక్కడ యూ విల్ వర్క్ విత్ సమ్ టీమ్స్ వేర్ టెక్నికలీ ఎవ్రీబడి విల్ బి బ్రిలియంట్ అండి. అంటే వాళ్ళ వర్క్లో వాళ్ళు 200% శ్రద్ధతో చేస్తారు. అలాంటి ఒక టీం యాత్ర 2 టీం, అలాంటి ఒక టీంతో నేను వర్క్ చేయడం డెఫినెట్లీ మా అదృష్టం. తక్కువ టైంలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ లేదా ఎక్స్పెరిమెంట్స్ అన్నీ అన్నీ చేసినట్టుగా కనిపిస్తుంది. చాలా లాంగ్ జర్నీలో వచ్చే ప్రయోగాలన్నీ మీకు
ఆరేడు సినిమాలు రావడం అంటే నిజంగా అది చూసీగా జరుగుతుందా బై మిస్టేక్ లో విధి జరుగుతుందో తెలియట్లేదు. కరెక్ట్ అండి. మీరు ఎలా ఫీల్ అవుతుంటారు ఇదంతా ఓవరాల్ గా పైనుంచి చూస్తే మీరు మీకు ఈ కెరీర్ అంతా మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే ఎర్లీ లైఫ్లోనే నాకు కొంచెం ఎంతో కొంత అంటే ఆ అచీవ్మెంట్ అనే ట్యాగ్ ఉండడం వల్ల స్కూల్లో, కాలేజ్లో, పీజీలో అన్ని ప్లేసెస్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఐ పాస్డ్ అవుట్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్. అండ్ నాకు ఆ షీల్డ్స్ కూడా రావడం, గోల్డ్ మెడల్ ప్రతి చోట రావడం వల్ల ఏమైందంటే సక్సెస్ వచ్చిన తర్వాత ఓన్ ఫ్రెండ్స్లో, దగ్గర వాళ్ళల్లో మార్పు చిన్న ఏజ్లోనే గమనించాను నేను. ఓహో, సక్సెస్తో ఇది కూడా అవుతుందా అని నాకు అర్థమైంది. కాబట్టి దాని తర్వాత కొన్ని దెబ్బలు తిన్నా నేను అంత అఫెక్ట్ అవ్వలేదు, బికాజ్ ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్. అండ్ ఇంకోటి ఏమైపోతుందంటే స్కూల్లో, కాలేజ్లో బాగా హై అచీవర్స్గా ఉండి టాపర్స్గా ఉండేసరికి మనం రియల్ లైఫ్లో అడుగు పెట్టేసరికి కొన్ని మనం భరించలేము, ఎందుకంటే అప్పటి వరకు ప్రొటెక్టెడ్గా పెరుగుతాము. బట్ అది నేను భరించగలిగాను బికాజ్ మేబీ అగైన్ మా పేరెంట్స్ ఆ పెంపకము ఆ బ్యాలెన్స్డ్గా అలా పెంచారు, అటైనా ఇటైనా ఏదైనా తీసుకోవాలి, సన్మానమైన అవమానమైన దాన్ని ఈక్వల్గా తీసుకునే ఇది అప్పట్లో థియరీ ఉండేది. బట్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత టుడే ఐఎమ్ ట్రయింగ్ టు ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టికల్గా మీకు ఇప్పుడు ఇప్పుడే ఇన్ రోల్ థియరీ, ఇప్పుడు ప్రాక్టికల్గా అర్థమవుతుంది దట్ యునో ఎత్తుదిగులు ఉంటాయి, బట్ ఈ ఎత్తుదిగులు ఈ జర్నీలో మన వాళ్ళు ఎవరు ఎవరెవరు అనేది తెలుస్తుంది, అది మనం బాగా గమనించాలి అన్న విషయం బాగా నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ఒక రకంగా స్ట్రాంగ్ నొప్పుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు చదువుల్లో కాస్త అటు ఇటుగా ఉంటే ఎట్లాగో చదువు అటు ఇటే ఉందిలే ఈ పాత ఎంచుకుందామంటే ఈజీ ఇదా అదా అన్నప్పుడు, కానీ అకడమికల్గా మీరు అన్నిట్లలో టాపర్ అయ్యి ఉండి వస్తున్నప్పుడు అబ్బా చదువు ఇష్టం ఉంటేనే అంత వచ్చిండు, అబ్బా ఇష్టమైన చదివే అన్నది ఒక ఫీల్ ఉంటుంది కదా. అటువంటి టైంలో ఇది కాకుంటే ఏదయ్యేవారు? ఇంత క్లెవర్ స్టూడెంట్ అయినా మీరు యాక్టర్ అవ్వకుంటే ఏమయ్యేవారు? కరెక్టేనండి. యాక్చువల్లీ ఇది నేను కూడా ఆలోచించాల్సిన విషయం, కానీ ఇప్పటికీ వదలరండి మా ఇంట్లో. అందుకే ఇప్పుడు ఇప్పుడు కూడా మొన్న కూడా పాపను పెట్టుకొని సినిమాలు అవన్నీ చేస్తూ మా అమ్మ ఎంట్రన్స్ రాయించింది నాతో, నెక్స్ట్ ఇయర్ పిహెచ్డీకి ఎన్రోల్ అవ్వాలని. సో నాకు చాయిస్ లేదు, బికాజ్ అట్ హోమ్ ఐ హ్యావ్ ఏమంటారు చాలా కష్టపడే పేరెంట్స్ ఉన్నారు ఇప్పటికీ, బోత్ ఆర్ అకాడమిషియన్స్. ఎంతసేపు వాళ్ళు సరస్వతి మీదే ధ్యాస పెడతారు. అండ్ కొంచెం ఐ థింక్ ఆర్ట్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటేనండి, విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ అదర్ థింగ్స్. ఐ ఫీల్ మ్యూజిక్ అయినా డాన్స్ అయినా మీరు చిన్నప్పుడు వీణ అయినా ఒక ఏడేళ్ళు నేర్చుకున్నా చాలండి, లైఫ్ లాంగ్ అదొక ఒక డిఫరెంట్ ఓరియంటేషన్ ఇస్తుంది. దాంతో కొంచెం మనం టెంప్టేషన్స్కి అంత తొందరగా గురవ్వం. అవును అవును. సో ఆ గ్రౌండింగ్ అనేది ఓన్లీ అండ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అండి. ముఖ్యంగా ఇండియన్ ట్రెడిషన్ అంటే కర్ణాటక మ్యూజిక్, భరతనాట్యం, కూచిపూడి ఇవి మనిషిలో వ్యక్తిత్వంలో తెలియకుండా ఒక కుదురుని నేర్పిస్తాయో. 100% 100%. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ మీరు చూసారో లేదో యానిమల్ అని రణబీర్ కపీర్ మూవీ వచ్చింది, అందులో కూడా నాకు లాస్ట్ ఇయర్ మా బాబు అప్పుడు 11 మంత్స్, నేను యానిమల్కి షూట్ చేసినప్పుడు బాబు 11 మంత్స్, యానిమల్ రిలీజ్ అయినప్పుడు పాప 11 మంత్స్. నేను సందీప్ సార్కి మెసేజ్ అదే పెట్టాను సక్సెస్ అయిన తర్వాత, సార్ ఏంటి 11 11, అదొక సైన్ అంటారు యాక్చువల్లీ, 11 11 ఇస్ అ సైన్. సో యానిమల్లో రావడం అది కూడా వెరీ ఫన్, అంటే అగైన్ డెస్టినీ అనే చెప్పుకోవాలి. వెన్ ఐ ఫస్ట్ గాట్ ద కాల్ వాళ్ళు ఏమన్నారంటే, దే వాంటెడ్ అ సౌత్ ఇండియన్ యాక్టర్ హూ కెన్ స్పీక్ ఇన్ హిందీ. సహజంగా ఏమవుతుందంటే సౌత్ ఇండియన్ మనం దక్షిణ భారతానికి చెందిన వాళ్ళు హిందీ మాట్లాడితే ఎక్కడో అక్కడ మన మాతృభాష అడ్డుపడుతుంది. అవును. నార్త్ ఇండియన్స్ మాట్లాడితే హిందీ ఒకలాగా ఉంటుంది. అవును. వాళ్ళకి సౌత్ ఇండియన్ యాక్టర్ హూ కెన్ స్పీక్ నార్త్ ఇండియన్ హిందీ అనే కండిషన్తోనే వాళ్ళకి మాడ్యులేషన్ కూడా తెలిసిపోతుంది. లక్కీగా ఇక్కడ నాకు కలిసి వచ్చింది ఏంటంటే, మా అమ్మగారు రాజస్థాన్లో పుట్టి పెరిగారు, తెలుగు ఆవిడే, కాకపోతే ఫ్యామిలీ అంతా అక్కడ మా తాతగారు ఆర్మీలో ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి నార్త్ ఇండియన్ హిందీ బాగా దగ్గరగా విన్నాను, మాట్లాడేదాన్ని కూడా ఎంతో కొంత. హైదరాబాదీ హిందీ వేరు, సౌత్ ఇండియన్ వేరే, చెన్నైలో హిందీ వేరు, నార్త్ ఇండియన్ హిందీ వేరు. చాలా నార్త్ ఇండియాలో కూడా తేడాలు ఉన్నాయి చాలా. అవును అవును. సో ఈ అవగాహన కొంచెం చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల అది నాకు కలిసి వచ్చిందేమో అనుకుంటున్నాను. మీకు హిందీ వచ్చిన విషయం ఎలా తెలిసింది వాళ్ళకు? అడిగారండి, మామూలుగా డియర్ కామ్రేడ్ లో చూసి, ఐ ప్లేడ్ రష్మికాస్ మామ్ ఇన్ డియర్ కామ్రేడ్, యానిమల్ లో రష్మిక మాసి అంటే పిన్ని క్యారెక్టర్, ఇలా అనుకుంటున్నాము కెన్ యూ స్పీక్ ఇన్ హిందీ అని వాళ్ళు ఆడియో నోట్ పంపమన్నారు, పంపాను నేను. ఆ సెలెక్ట్ అయిన తర్వాత వెళ్ళాను. ఓకే, భాష ద్వారా కూడా ఆఫర్. ఎస్, బాగా చెప్పారు. యాక్చువల్లీ ఐ లైక్ దిస్ లైన్, భాష ద్వారా కూడా ఆఫర్, బాగుంది లైన్. యానిమల్ బిగ్గెస్ట్ హిట్ అండి బాలీవుడ్ లో కూడా, మీకు ఒక క్రేజ్ అది ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు. ఆల్రెడీ మీరు రష్మికతో ఒక స్క్రీన్ బాండింగ్ ఉంది మీకు, ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఆ లాంగ్వేజ్ వచ్చింది కనుక వచ్చేయండి అన్నారు అంతేనా ఇంకా? లేదు, మాడ్యులేషన్ అదంతా మీరు అన్నట్టు చెక్ చేశారు అండ్ వాళ్ళకి లుక్ మ్యాచ్ అయినట్టుంది,
అందుకే ఇట్ వాజ్ ఓన్లీ అ గెస్ట్ అపియరెన్స్ అండి, అదే వన్ ఆర్ టూ సీన్స్లోనే. సో నన్ను మామూలుగా తెలుగు సినిమాల్లో చూసి గుర్తుపట్టిన వాళ్ళు చెప్పగలరు అరే ఈ అమ్మాయి తెలుసు అని, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఫర్ జనరల్ ఆడియన్స్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ దేల్ రికగ్నైజ్ బాహుబలిలో ఈ అమ్మాయి చేసిందని. నాకు తెలిసి వాళ్ళని తీజీగా గుర్తుపట్టకపోవచ్చు, బట్ తెలుగు వాళ్ళకి ఎస్ ఈ మోహన్ ఎక్కడో చూశానని మాత్రం ఒక్క క్షణం వాళ్ళు ఆలోచిస్తారు. సందీప్ గారు తక్కువ టైంలో క్రేజియెస్ట్ డైరెక్టర్ అయిపోయారు ఆయన, అంటే ఆయన ఆలోచనలు క్రేజీగా ఉంటాయి, డిఫరెంట్ థింగ్ అందరిలాగా కాదు, తనకు ఒక పర్సన్ సెపరేట్ థింగ్ ఆయన. అటువంటి వ్యక్తితో యాక్ట్ చేయడం అంటే ఒక 10 సినిమాలకు సరిపడే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎలా ఉంది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ యానిమల్ మూవీలో నేను ముగ్గురితో బాగా ఇంప్రెస్ అయ్యాను. ఫస్ట్ ఇస్ రష్మిక అని చెప్పుకోవాలి, ఎందుకంటే డియర్ కామ్రేడ్లో నేను రష్మికతో పనిచేసినప్పుడు దాదాపు వారం 10 రోజులు గడిచింది మా ప్రయాణం. షీ వాజ్ స్టిల్ ఒక కాలేజ్ గర్ల్, ఎంతూజియాజం ఎలా ఉంటుంది, హాయ్ 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 అని బబ్లీగా అలా ఉంటారు కదా, అయ్యో చిన్న పిల్ల క్యూట్గా ఉంది కదా అని అంతవరకే. యానిమల్లో 5 ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు అప్పటికే పుష్ప సక్సెస్ వచ్చి నేషనల్ క్రష్ అయిపోయి రైజ్ అండ్ రైజ్ ఆఫ్ రష్మిక లెవెల్కి వచ్చేసింది. వెన్ ఐ సా హర్ ఆన్ ద సెట్ ఆఫ్ యానిమల్, ఓహో సక్సెస్తో వచ్చే గ్రోత్తో వచ్చే ఆ హుందాత్వం ఏంటో నేను ఆ అమ్మాయిలో చూశానండి, మార్పు గమనించాను. షీ వాజ్ సో మెచ్యూర్గా డిగ్నిఫైడ్గా అప్పటికే. సో అది నేను కళ్ళారా చూశాను ఆ మార్పు. బట్ అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ వెరీ స్వీట్ టువర్డ్స్ మీ, చూసిన వెంటనే చక్కగా వచ్చి కబులించుకొని బాగున్నారా అని పలకరించి, ఓహో ఈ అమ్మాయి మారలేదు కదా అని మనం మార్క్స్ ఇస్తాం. అది అందరితో అంతే కదా, సక్సెస్ అయ్యాక మారతారేమో అని ఒక చిన్న అది ఉంటుంది అందరికీ. సెకండ్, ఐ వాజ్ వెరీ వెరీ టచ్డ్ విత్ రణబీర్. సో అసలు సినిమా చూసిన వాళ్ళు ఆ అబ్బాయి ఫ్యాన్స్ అవ్వకపోవడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఏమంటారు అసంభవం. బట్ సెట్ షూట్ జరుగుతున్నప్పుడు ఇంద్రా కృష్ణన్ గారు అని రష్మికకు మదర్గా వేశారు, ఆవిడ నేను దాదాపు కలిసే ఉన్నాం మొత్తం ఆ రోజంతాను. ఫస్ట్ ఇంద్ర గారు వెళ్ళారు, పలకరించారు వెళ్ళారు, ఆ తర్వాత నేను వెళ్ళాను. అబ్బాయి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, హలో రణబీర్ అన్నాను. ఫోన్ పక్కన పెట్టి లేచి హలో మ్యామ్ అన్నాడండి. వాట్ ఎ డాక్టర్, విచ్ సూపర్ స్టార్ విల్ టాక్ లైక్ దట్, ఎస్పెషలీ మన దగ్గర. ఆ అబ్బాయి సంస్కారం అది కదా. సో అదైన తర్వాత ఇంకా నేను మా పేరెంట్స్ జనరేషన్ నుంచి మీ ఫ్యామిలీ వాళ్ళు వీఆర్ ఆల్ ఫ్యాన్స్, కంగ్రాచులేషన్స్, అప్పుడే ఆ అబ్బాయికి పెళ్ళయింది అంతే. ఆ తర్వాత 1 or 2 సెంటెన్సెస్ మాట్లాడి ఇంకా నా దారి నేను వెళ్ళిపోయాను. ఆ అబ్బాయి అలా వందల మంది ఇన్ ది మస్ట్ బి గ్రీటింగ్ హిమ్ ఎవ్రీ డే, బట్ ఆ ఒక కొన్ని క్షణాలు ఆ అబ్బాయి చూపించిన రెస్పెక్ట్ ఇస్ సంథింగ్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్. ఎస్, అక్కడ పెంపకం కనిపించింది. మాటలు ఇప్పుడు ఎవరితోనైనా మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మాటల ద్వారా కొంచెం మీకు మెసేజ్ వచ్చింది, నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మెసేజ్ వచ్చింది, ఈ రెండు కాకుండా మూడో యాంగిల్ ఒకటి ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది, కొంతమందికి ఒక ఆరా ఉంటుంది కదా, అది ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ ఆరా విషయానికి వస్తే అనుష్కని మించిన వాళ్ళు ఎవరు లేరండి. నోబడీ టు మ్యాచ్ బ్యూటిఫుల్ పాజిటివ్ ప్యూర్ ఎనర్జీ అండి షీఈ్, అందుకే అందరి హృదయాల్లో అలా ఆవిడ దూసుకెళ్ళిపోయింది. స్వీట్ అంతే, బ్యూటిఫుల్ ఎనర్జీ అండి అమ్మాయి, బా మామూలుగా కాదు. ఇన్ఫాక్ట్ నేను ఆవిడకన్నా ఏజ్లో తక్కువ, నన్ను షీ యూస్ టు ట్రీట్ లైక్ అ బేబీ సిస్టర్, అండ్ నువ్వేంటి నాకు వదినగా అని ఏడ్పించేది. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. అండ్ మూడో పర్సన్ ఆన్ ద సెట్స్ ఆఫ్ యానిమల్ ఈజ్ సందీప్ సార్. ఎస్ ఐ నో దట్ క్రిటిక్స్ అయిన యానిమల్కి అంటే టెక్నికల్గా ఏ విధంగా కూడా నాకు జడ్జ్మెంట్ పాస్ చేసే అర్హత లేదు, బికాస్ ఐ వాజ్ ఆన్ ద సెట్స్ ఆఫ్ యానిమల్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ అన్ యాక్టర్ మాత్రమే. సార్ చెప్పింది డెలివర్ చేశామంతే. ఆ ఎక్స్పీరియన్స్ వరకు మాత్రం నేను మాట్లాడగలుగుతాను. అండ్ దాట్ వాజ్ హీ వాజ్ వెరీ కర్టియస్, హీ వాజ్ వెరీ క్లియర్, ఇలా ఇలా అనుకుంటున్నామండి మీరు పిన్ని. ఆవిడ ఇప్పుడు నేను తిడతాను అమ్మాయిని సీన్లో, యాక్చువల్లీ ఏమిటి అసలు బుద్ధిందా సిగ్గుందా ఇలాగా నువ్వు చేసేది, నిన్న మొన్నటి వరకు అన్నయ్య అన్నయ్య అనుకుంటే తిరిగి భయ్యా భయ్యా బుద్ధితి అని అలా చెప్పాలి. సో అది క్లియర్గా క్లారిటీతో సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతే నా పార్ట్ నేను చేశాను వచ్చేసాను ఇంతవరకే. ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ సా ఆఫ్ సందీప్ సార్ ఆన్ ది సెట్ ఆఫ్ యానిమల్, చాలా విజన్, చాలా క్లారిటీ ఉన్న మనిషి. అండ్ నేను బాగా మాకు నచ్చింది ఏంటంటే, నేను ఇందిరా గారు తర్వాత వేరే కొంచెం ఎస్టాబ్లిష్డ్ యాక్టర్సే ఉన్నామండి అందరం, ఆ ఒక్క సీన్లోకి మాత్రం మమ్మల్ని పిలిచారు. తర్వాత కొంచెం మన సీన్ కానప్పుడు మనం వెయిట్ చేస్తాం, ఎక్కడైనా అంతే ఉంటుంది అది. సార్ వచ్చారు సాయంత్రం, వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా వచ్చి కూర్చొని మా అందరికీ ఒక మాట చెప్పారు, మీరందరూ యువర్ ఆల్ గుడ్ యాక్టర్స్ అండి, ఇక్కడ పిలిచి అయ్యో ఇంతేనా అని మాత్రం అనుకోవద్దు, అండ్ ఈ సీన్లో ఇంకేమన్నా ఉంటే కూడా మేము తప్పకుండా ఫ్యూచర్లో కాంటాక్ట్ అవుతాము. నో డైరెక్టర్ సో ఫార్ ఇన్ మై స్మాల్ కెరియర్, నాది పెద్ద 15 ఇయర్స్ కెరియర్ కాదు, నా ఉన్న కెరియర్లో నో డైరెక్టర్ హ్యాస్ టేకెన్ టైమ్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద ఆర్టిస్ట్
ఇలా ఇలా ఉంది, అంత కన్సర్న్ ఎవరు చూపించలేదండి. సో ఐ థింక్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ సందీప్ సార్ ఇస్ రాంగ్లీ అండర్స్టూడ్ ఏమో అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆయన క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారు, కొంచెం ఎక్కువే తీసుకున్నారు యానిమల్లో, బట్ యాజ్ అ పర్సన్ అండ్ ఎస్పెషలీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంతమంది అండి అలా అంత టైం తీసుకొని యాక్టర్ పర్స్పెక్టివ్లో ఆలోచించి డైరెక్ట్ చేసి చాలా తక్కువ, చాలా తక్కువ. ఈ విషయంలో గోపీచంద్ మాలినేని గారు క్రాక్ డైరెక్టర్, ఆయన కూడానండి లవ్లీ. అసలు ఫస్ట్ టైం నాకు నరేషన్కి పిలిచినప్పుడు ఎలాగైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో ఎగ్జాక్ట్లీ అలాగే తీశారు. ఇన్ఫ్యాక్ట్ చాలాసార్లు ఏమవుతుంది అదే మొన్న ఎవరో అంటున్నారు, చేసిన రెండు సీన్స్లో ఎడిట్లో ఉన్నాయి పోలేదు, యానిమల్ మూవీ టీజర్లో కూడా పడ్డావు సాంగ్లో కూడా పడ్డావు, అసలు నువ్వు ఎంత లక్కీ తెలుసా అంటే నేను నాకు నేను భుజం నడుకున్నా, ఎందుకంటే టచ్ వుడ్ అనుకున్నా, బికాజ్ ఐ ఆల్సో నో స్టోరీస్ వేర్ అంటే కోకొల్లలండి సమ్మోహనం మూవీలో చూపించినట్టు, దట్ ఈస్ ద రియల్ లైఫ్ థింగ్. క్లారిటీ ఆఫ్ థాట్స్ అంటారు కదా, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా మూడు గంటలని క్రిటిసైజ్ చేస్తే సందీప్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నేను చాలా కట్ చేసాను అనుకుని 8 సెకండ్లు కట్ చేశారంట. సో ఆయనకు 3 అవర్స్ తీస్తే 3 అవర్స్ జనాలు చూస్తారని ఒక కాన్ఫిడెన్స్. అండ్ క్రిటిసిజం ఇదంతా ఏంటి, ఒక జనరేషన్ నుంచి జనరేషన్కి మారుతున్నప్పుడు ఒక చిన్న యాక్సెప్టెన్స్ ప్రాబ్లం ఉంటుంది, అది చేసినా చేయకుండా జనరేషన్ మూవ్ అవుతూనే ఉంటుంది, మార్పుతుంటే మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్గా ఆలోచించడం, అది ఇప్పుడున్న జనరేషన్కి అడ్వాన్స్ జనరేషన్ మధ్య ఒక క్లాష్ ఉన్నప్పుడు విమర్శలు అనేది అదంతా ఇంకా సహజం. ఏం లేదండి, ఆర్ట్ రియాలిటీయా ఆర్ట్ ఇమిటేషనా, ఉన్నది చూపిస్తున్నావా చూపించిన దాన్ని బట్టి ఊహించుకొని చేస్తున్నామా, ఈ రెంటి మధ్యలో ఉందండి ఆర్ట్. చాలా కష్టం అది పిన్పాయింట్ చేయడం. నా జర్నీ ఏంటి, ఐ రిమెంబర్ నేను మాస్టర్స్ చదివేటప్పుడు ఫిలాసఫీ అండ్ ఫిల్మ్స్ అనే ఒక కోర్సు ఉండేదండి మాకు, అందులో సార్ ఏం చెప్పేవారు అంటే అమ్మ మీరు థియేటర్కి వెళ్తారు చూస్తారు సినిమా, సినిమా అప్పుడు కాదు మొదలయ్యేది, ఎప్పుడు ఏ క్షణం అయితే మీరు థియేటర్ నుంచి బయట అడుగు పెడతారో అక్కడ మొదలవుతుంది సినిమా మీ బుర్రలో. వాట్ యు టేక్ ఫ్రమ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఇస్ ద ఎక్స్పీరియన్స్. నిజమంటే ఇప్పుడు అనుష్క గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ప్రభాస్ గారిని కలిసారా అసలు ఎలా? యా అంటే ప్రభాస్ గారితో యాక్చువల్లీ హాయ్ హలో వరకేనండి, హాయ్ అండి బాగున్నారా, ఆయన కూడా అంతకన్నా మాకు అంత ఇంట్రాక్షన్కి స్కోప్ రాలేదు. మీరు అన్నట్టుగా యానిమల్ ట్రైలర్లో టీజర్లో మీ అంటే అది చాలా ఇంపార్టెంట్ సీన్ అక్కడ, రష్మిక అండ్ తను ఇంకా ఓపెన్గా చెప్పేసి కిస్ చేసుకునే సీన్ ఉంటుంది కనుక మీరు అందరూ వస్తారు, ఆ డైలాగ్ మీకు గుర్తుకుందా ఆ సీన్లో చెప్పింది ఏమైనా? ఉందండి ఉందండి, ఆ అమ్మాయిని తిడతాను యాక్చువల్లీ, ఏ షాదీ నహీ హో సక్తి బెన్ జీ, కల్ తక్ తో భయ్యా భయ్యా కర్కే బులాతీ థీ, వాట్ ఎగ్జాంపుల్ ఆర్ యు సెట్టింగ్ గీతాంజలి, క్యా సీఖేంగే బచ్చే దేఖే అని అంటాను. మళ్ళీ రే నువ్వు ఆగ్రా కార్తీక్ బయటికి గెంటే నీ ఫ్రెండ్ని అని మళ్ళీ వెంటనే మారిపోయి. సో అక్కడ ఇప్పుడు మీరు గమనిస్తే మేము అందరం కూడా 4 5 రష్మిక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళం, వి స్పీక్ బోత్ ఇన్ హిందీ అండ్ తెలుగు, సౌత్ ఇండియన్ ఫ్యామిలీ సెటిల్డ్ ఇన్ ఢిల్లీ. ఓహో, సో అది బేస్ లైన్. మీరు డియర్ కామ్రేడ్లో కూడా తక్కువ టైమే, బట్ మీరు ఆ రోల్కి ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే దాని గురించి ఏమైనా డిస్కస్ చేశారా, ఇంపార్టెంట్ అనిపించిందా మీకు కూడా, ఓకే ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అనుకున్నారా? ఐ హ్యాడ్ మై డౌట్స్ అండి, లైక్ ఎవ్రీబడి, అందరికీ ఉండాలి, ఆ మాత్రం డౌట్ లేకపోతే అలా బ్లైండ్గా ఏది మనం తీసుకోలేము, అది ఉండాలి. భరత్కమ్మ గారు ఎప్పుడైతే లుక్ టెస్ట్కి పిలిచారో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే, ఒక మురారీలో లక్ష్మి గారు, ఒక నిన్నే పెళ్ళాడతాలో, అలా న్యాచురల్గా రిలేటబుల్గా ఉంటుంది కదండి, అలా వీ వాంట్ టు షో. నేను అప్పటికప్పటికే భయంతో అడిగేశాను ఏమన్నా లుక్ ఏమన్నా మారుస్తారు, ఏం లేదండి మీరు ఉన్నది ఉన్నట్టుగానే. కాకపోతే వైల్ షూటింగ్ నాకు ఏమనిపించింది, నాకు వైల్ షూటింగ్ వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే దట్ యు లుకింగ్ మోర్ లైక్ అ సిస్టర్ టు హర్ దాన్ మదర్ అని మాత్రం ఓపెన్గా చాలామంది చెప్పడం. ఎగ్జాక్ట్లీ, చూసిన వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు, ఇన్ కేస్ ఎక్కడో మీరు కూడా ఆన్ స్క్రీన్ చూసుకున్నా కనిపించుంటుంది, అనిపించింది ఇది కాదేమో, అదొక ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొక రీసెంట్లీ ఒక అడ్వర్టైజ్మెంట్ చేశానండి, అందులో నన్ను తీసుకున్న వాళ్ళు మేబీ నా ఏజ్ ఎక్కువ అని ఊహించుకున్నారేమో, వేరే నేను సెట్కి వెళ్ళేసరికి చూసేసరికి వాళ్ళకి అయ్యో అనుకొని దాదాపు గంట సేపు ప్రయత్నించారు ఏజ్ పెంచడానికి, హెయిర్ మార్చారు, బొట్టు మార్చారు, ఇది మార్చారు, అది మార్చారు. ఆ గంట సేపు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే పోనీ తక్కువ చేసినా ఇంకొంచెం మనకు సెల్ఫ్ ఎస్టీమ్ బాగుంటుంది, మరీ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు నాకు కాస్టింగ్ ఇంపార్టెన్స్ అర్థమైంది, మీరు ఎప్పుడైతే ఒక ఆర్టిస్ట్ని ఒక పాత్రకి ఎంచుకుంటున్నారో దయచేసి ముందు వెనక చూసుకొని కొంచెం ఏజ్ మ్యాచ్ అయిందో లేదు, లుక్ మ్యాచ్ అయిందో లేదు, ఆ బేసిక్ హోంవర్క్ మీరు చేసి తీసుకోండి కదా. మనం మహా అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెంచగలం, విజయమ్మ గారి క్యారెక్టర్ అంటే అది ఫేస్ ఫీచర్స్ మ్యాచ్ అవ్వడంతో అక్కడ సహం మార్క్స్ పడిపోయాయి. మిగతా బీ మోర్ కైండ్, బీ మోర్ థాట్ఫుల్ ఆఫ్ యువర్ ఆర్టిస్ట్ అండ్ కొంచెం ఏజ్ కింద మీకు ఏ ఏజ్ గ్రూప్ కావాలో ఆ ఏజ్ గ్రూప్లో తీసుకోండి. ఎంతమంది ఉన్నారు అంతేగాని 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేకప్ ద్వారా పెంచడం అంటే అది కొంచెం ఇట్స్ అన్ఫేర్ అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో
జనాలందరి మధ్యలో ఒక అభిమానం, ఒక ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలతో మీరు వర్క్ చేశారు. అది ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలు కానివ్వండి, సీనియర్ హీరోలే, అందులో ఒక భాగమే రవితేజ గారు కూడా. క్రాక్ అదంటే అప్పటికే ఫుల్ క్రేజ్ ఉన్న హీరో, క్రాక్ కూడా అప్పటికే చాలా అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఐ రిమెంబర్ గులాబ్ సీని గారు చేశారు ఫస్ట్ టైం క్రాక్ కోసం. నేను ఎక్కడున్నా కూడా నాకు బాగా గుర్తు, ఇలా కాల్ వస్తుందండి, రవితేజ గారి మూవీ ఒకసారి రండి అంటే నరేషన్కి వెళ్ళాను. కోవిడ్ టైంలో థియేటర్లో రిలీజ్ అయిన ఏకైక మూవీ క్రాక్, అండ్ ఇట్ వాజ్ అ స్లీపర్ హిట్ అండ్ ఫెంటాస్టిక్ సూపర్ డూపర్ హిట్. అయితే క్రాక్ తర్వాత నాకేం అర్థమైందంటే, చేసిన పాత్ర లిమిటెడ్ అయినప్పటికీ స్టోరీకి డైరెక్ట్ కాంట్రిబ్యూట్ చేసే క్యారెక్టర్ చేస్తే అది వేరే రకంగా గుర్తుండిపోతుంది జనాల హృదయాల్లో. నాకు క్రాక్ చేసి అర్థమైంది, బికాజ్ ఆ ట్విస్ట్ ఎవరు ఊహించరు. అండ్ నేను మొన్నటి వరకు ఏమనుకున్నానంటే, మహా అంటే బాహుబలి, యాత్ర, డియర్ కామ్రేడ్ వరకే గుర్తుపడతారు, అంతకన్నా నేను నిజంగా చేయలేదు సినిమాలు. బట్ లేదండి, మొన్న పులివెందులు వెళ్ళడం జరిగింది షూట్ మీద, క్రాక్కి ఫ్యాన్స్ అండి, ఎందుకంటే రవితేజ గారి ఫ్యాన్ బేస్ ఇంత అంతా కాదు. సో క్రాక్ వాజ్, పాపం గోపిచంద్ గారు తర్వాత చేసిన ప్రాజెక్ట్స్ కూడా నాకు కాల్ వచ్చింది, బట్ అప్పటికే ఈ ప్రెగ్నెన్సీ మదర్హుడ్ నుంచి అని స్టార్ట్ అయిపోయింది, ఇంకా నేను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. మీకు ఈ కెరీర్ అంటే ఈ జర్నీలో, ఈ తక్కువ జర్నీలో అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్స్ లేదా మనం ఊహించని, మనం ఒక దైవంగా భావించి కలుస్తాం అనుకునే వాళ్ళు కూడా కలవడం ఇవన్నీ జరుగుతాయి, అలా మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక మంచి మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ కొంతమంది సావిత్రి గారితో అంటే కొంచెం అట్లా, కొంతమంది పెద్దవాళ్ళు వెటరన్స్ అన్నారండి, ఆ బ్లాక్ అండ్ వైట్ ఎరాలో ఆ న్యాచురల్ చామ్ ఏదైతే ఉండేదో అలా అనిపిస్తావా అమ్మా అని కొంతమంది అన్నారు. సో దట్ వాస్ తీరైన కనుముక్కు తీరు, ఆ ట్రెడిషనల్గా ఉండడం, ట్రెడిషనల్గా మేబీ అలా వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు నిండైన మొహాలు, అప్పుడు వాళ్ళు ఎంత క్లోజ్ చేసేవారు, ఫేస్ మీద క్లోజ్ అప్ షాట్స్ ఉండేవి, ఇప్పుడు అలా పెట్టడానికి ఉండట్లేదు, అంత నిండైన ముఖ కవళికలు ఉండేసరికి మేబీ. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య యాక్చువల్లీ బికాస్ సి దట్ ఈస్ బాడీ అండ్ బయాలజీ అండ్ నేచర్ అండి, ఏంటంటే మాతృత్వం తర్వాత ఎన్నో మార్పులు వస్తాయి కదా. అండ్ నాకు వెంట వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టారు, సో న్యాచురల్లీ మై బాడీ వెంట్ త్రూ అ లాట్, వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, కాన్ఫిడెన్స్ తగ్గింది. ఈ టైంలో కూడా వరుసపెట్టి ఆఫర్స్ రావడం అనేది 100% అది నేను చేసుకున్న పుణ్యం అండి, బికాజ్ అది అంటే పిల్లల్ని చూసుకుంటూ ఎంతసేపు ఆ గోల్లో ఉంటూ డైపర్లు ఇది అది ఆ టెన్షన్లో ఉంటాము, ఆ నైటీలు వేసుకుంటూ ఫీడింగ్ అలా, అదొక రకమైన అది అందమైన ప్రపంచమే, కానీ కొంచెం బాగా బయటికి వెళ్ళి పని అలవాటైన వాళ్ళకి సడన్గా కట్టుబడేసి ఉండాలంటే అదొక రకంగా ఉంటుంది. రెస్ట్ తీసుకుంటాం కానీ సరిగ్గా రెస్ట్ కూడా తీసుకోలేము అలా ఉంటే, అంటే మానసికంగా మానసికంగా ఏదో చెయ్య ప్రొడక్టివ్గా ఏదన్నా చేయాలి కదా అని అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ బాబు అప్పుడు కుదరలేదు కోవిడ్ టైం, సెకండ్ టైం పాప అప్పుడు మాత్రం నేను డిసైడ్ అయ్యాను, లేదు వర్క్ వస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్, అల్టిమేట్లీ ఫర్ అ ఉమెన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ ఇండిపెండెంట్ ఆల్సో అని ఒక చిన్న చిన్న నా లోపల నుంచే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రావడం, చుట్టూ వాళ్ళు చెప్పడం. ఆ టైంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడేమంటారా, నేనే ఒకటికి 10 సార్లు భయపడి, లేదండి ఈ మధ్య పిల్లలు పుట్టారు అండి, కొంచెం లుక్ మారిందండి అలా చెప్పుకోవడం జరిగింది, మా హస్బెండ్ అంటూ ఉండేవారు, వాళ్ళు పిలిచి నీకు ఆఫర్ ఇస్తున్నారు నీ ప్రాబ్లం ఏంటి, అయితే లేదు లేదు చెప్పాలి కదా వంశీ, మళ్ళీ సడన్గా చూసి వాళ్ళు షాక్ అవుతారు కదా. సో ఆ టైంలో ఇలాగే కొంచెం నాకు అంతగా ఐమ్ నాట్ ష్యూర్ అన్న టైంలో సారీ ఫోటోషూట్కి అప్పుడు అన్నారు, ఏమ్మా అప్పట్లో సావిత్రి గారు వాళ్ళు ఏమన్నారు, నా దేవర్ నాట్ స్టిక్ థిన్, వాళ్ళు చక్కగా పుష్ మంచిగా హెల్దీగా ఉండేవారు, బట్ అట్ ద సేమ్ టైం మొహన్లో ఎక్స్ప్రెషన్స్ పలుకుతున్నాయా లేవా అవే కదమ్మా మనకు కావాలి అని ఒక పెద్ద ఆయన అన్నారు, అది నాకు కొంచెం గుర్తుండిపోయింది. నిజంగా ఎంత ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఈ కాలంలో అందరూ అంటే గాలి తీసిన వాళ్ళు కూడా ఉన్నారండి, కానీ అంటే అది కొంతమంది అవుట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అవుట్ ఆఫ్ జెలసీ అలా చేస్తారు, అది మనం గుర్తించి అక్కడ వదిలేసేయాలి, అంతకన్నా పట్టించుకుంటే మనం ఎఫెక్ట్ అవుతాం. నిజం నిజం, అంటే నిజం వాళ్ళందరూ ఒకటి నిజం అండి, ఫీచర్స్ ఎఫెక్ట్ కానంత వరకు, మీ ముఖ కవళికలు ఎక్కడ లోటు రానంత వరకు, ఒక్కసారి కొంచెం బుగ్గలు వస్తే కూడా అందం పెరిగిన సందర్భాలు కూడా ఉంటాయి చాలా మందిలో, ఆ కొంచెం పీక్కుపోయిన దానికన్నా కొంచెం నిండుతనం అనేది చాలా మందికి అందాన్ని యాడ్ చేస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో అంటున్నారండి ఏంటంటే బాడీ పాజిటివిటీ అని, అంటే ఇప్పుడు తెర మీద కనిపించే వాళ్ళు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇలాగే ఉండాలి అనే ఒక ప్రెషర్ వల్ల, ఈ ఒత్తిడి వల్ల యూత్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు చాలా. కాబట్టి బాడీ పాజిటివిటీ ఈజ్ అ వెస్టర్న్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, కానీ మనం మంచివైనా అక్కడ నుంచి తీసుకోవడం తప్పులేదుగా. వాళ్ళు ఏమంటారంటే ప్లస్ సైజ్ విమెన్ అని అంటున్నారు ఈ మధ్య, ఇప్పుడు సైజ్ 0 లాగా ప్లస్ సైజ్ విమెన్, అంటే మామూలు నార్మల్ రేంజ్ కన్నా కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళు కూడా యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ హెల్దీ
యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ప్రజెంటేషన్ నీట్గా ఉంటే వాట్ ఈస్ రాంగ్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు అక్కడ మీరు అటువైపు వెళ్తే యూకేలో ప్లస్ సైజ్ మోడలింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఓకే, అంటే లావు ఉన్న వాళ్ళు కూడా మోడల్ చేయటం. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఈ మధ్య పాపులారిటీ రావడం, కొంతమంది బ్రాండ్స్ కొలాబరేషన్స్ ఆఫర్ చేయడం, అలాంటి వాళ్ళు ఇలాగే మెటర్నిటీ వేర్ వాళ్ళు ఎవరో ప్లస్ సైజ్ కింద నేను చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి వాళ్ళు గుర్తించి వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇండియన్ విమెన్ చాలామంది ఈ కేటగిరీలో ఉన్నారు, వాళ్ళకి ఆ కేటగిరీలో సేల్స్ కూడా అవుతున్నాయట. ఓ, ఎంత మార్కెటింగ్! మనకి ఎప్పుడైతే దీనికి తోడు ఆఫర్లు వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ డబుల్ అవుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ డబుల్ అవుతుంది. అక్కడ బయట ఎంతమంది ఉన్నారండి హూ ఆర్ సఫరింగ్. ఇన్ఫ్యాక్ట్ టచ్ వుడ్, యూనో, గాడ్స్ గ్రేస్, మై అట్లీస్ట్ మై వైటల్స్ అవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఎన్నో ఉంటాయండి. వెన్ యువర్ ఉమెన్ యువర్ బాడీ గోస్ త్రూ అ లాట్, మానసికంగా మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ఈ మధ్య, డిప్రెషన్ అనేది ఎంత కామన్ అయిపోయింది. ఇవన్నీ రాకుండా కాపాడుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అన్ని చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టమైన పని. కానీ నిజంగా నాకు ఒక డౌట్ అండి, అంటే ఇంట్లో ఇద్దరు, ఒక చిన్న బాబు, ఒక చిన్న బాబు, ఒక పాప, ఇంత చిన్న ఏజ్లో మేనేజ్ చేయడం అంటేనే అస్సలు ఎంత కష్టం. అందులో షూటింగ్ అంటే షెడ్యూల్ ఉండదు, మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో అలా 1 అవర్ ఫ్రీలాన్సింగ్ వెళ్ళడానికి ఉండదు. ఇదంతా మేనేజ్ చేసుకుంటున్నారు, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది, అలసట ఉంటుంది, ఎందుకంటే పాలు ఇస్తున్న క్రమంలో నీరసం ఉంటుంది మదర్కి. ఇంపాసిబుల్ అండి, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అసలు బ్యాక్ బోన్ అండి, వాళ్ళు కెనాట్ ఫంక్షన్ వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్తో పాటు బేసిక్ ఒక పియర్ గ్రూప్, ఫ్రెండ్స్ కూడా, వెల్ విషెస్ కూడా ఉండాలండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు ఏంటి, వాళ్ళు గరికి ములికి దాల్ బరాబర్ అని తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు కొంచెం ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ వస్తే అవి బ్యాలెన్స్ అయిపోతుంది. అఫ్ కోర్స్ అండి, మై హస్బెండ్, మై మదర్ అలా చూసుకుంటే ఇన్లాస్ ఎప్పటికప్పుడు కూడా. ఒక మాట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పిందండి, ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి వరకు మన లైఫ్ ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఒక లైఫ్ ఒకలా ఉంటుంది. నిర్మోహమాటంగా నీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు, పిల్లలకి సంబంధించి హెల్ప్ అవసరం వచ్చినప్పుడు తీసుకో, భయపడకు. ఎందుకంటే అది నీ కోసం కాదు, నువ్వు చేసేది వాళ్ళ సేఫ్టీ కోసం. ఒకటికి 2 సార్లు ఎవరైనా అడగాల్సి వస్తే అస్సలు ఈగో అడ్డు రావద్దు ఈ విషయంలో. యూ మస్ట్ టేక్ హెల్ప్. పర్వాలేదు, మనం నువ్వు డైలీ చేసే పనులైనా అప్పుడప్పుడు నీరసంగా ఉంటుంది, ఆహా ఎందుకు అనే దాంట్లో ఉండకు. ఎప్పుడు ఎవరితో ఏ హెల్ప్ కావాలన్నా తీసుకోని ఎవరో నా బుర్రలో పెట్టేశారు. సో అది నేను ఫాలో అవుతూ వచ్చాను. చాలా నీరసం ఉంటుంది ఫీడింగ్ టైంలో, ఇంకా బాగా నీరసించిపోతుంటారు. తర్వాత ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలే, మీకు ఒకరు కాదు అసలు షెడ్యూల్. ఇప్పుడు ఇంకా సినిమాలు కూడా ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు యాత్రా 2 అయితే చేయాల్సి వచ్చిందండి, ఎందుకంటే అది బయోపిక్ తప్పలేదు. వేరే సినిమాలు కొంచెం టైం తీసుకుంటున్నానండి, మంచి మంచి ఆఫర్స్కి నో చెప్పాల్సి వచ్చింది. పాపం వాళ్ళు అప్పటికే చూసుకుంటాను అన్నారు, కానీ అంటే మనకి ఒక పర్సనల్ లిమిటేషన్ మనకు తెలుస్తుందండి. ఇంతకన్నా ఎక్కువ యూ షుడ్ నాట్ పుష్ యువర్ సెల్ఫ్ అండ్ లోపల నుంచి చిన్న సిగ్నల్ వస్తుంది. బట్ మేబీ అ ఫ్యూ మోర్ మంత్స్ అండ్ దెన్ కొన్ని యాంకరింగ్ ప్రోగ్రామ్స్ కూడా అలాగే కదండి నా కెరియర్ స్టార్ట్ చేసింది. బాహుబలిలో అవకాశం రావడం వల్ల అక్కడ ఫోకస్ ఎక్కువ ఇచ్చానే తప్ప, వెరీ ప్యాషనెట్ అబౌట్ యాంకరింగ్ అండి. ఓ, మీరు యాక్టర్ అయ్యాక యాంకరింగ్ వద్దు అన్న ఫీలింగ్ ఏం లేదు అయితే మీకు? అస్సలు లేదండి, అస్సలు లేదు. ఇన్ఫాక్ట్ లాక్డౌన్ టైంలో షూట్స్, మీ మూవీ షూట్స్ అవన్నీ అప్పటికి లేవు. మాతృదేవో భవ అని HMTV వాళ్ళకి ఒక షో చేశాను నేను, 18 ఎపిసోడ్స్ చేశాను. 18 ఎపిసోడ్స్ చేసిన వెంటనే మా అబ్బాయిని కన్సీవ్ అయ్యా. సో మాతృదేవో భవ అనే ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు అది రావడం అనేది లైఫ్ లాంగ్ నాకు అది గుర్తుండిపోతుంది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇలా ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుందని మీరు ఇందాక అడిగారు కదా, సో ఇవన్నీ చూస్తూ ఉంటే బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఎత్తు దిగులు దిగులు ఎప్పుడైతే మనం అంటామో ఉంటాయి, లూప్ హోల్స్ కూడా ఉంటాయి. బట్ వాటిని కూడా మనం ఎంతైతే గ్రేస్, ఇప్పుడు మీరు కాంప్లిమెంట్ ఇచ్చారు అక్కడ, అది వచ్చినప్పుడు అది కూడా అంతే గ్రేస్తో తీసుకోవాలి. ఓకే, మీరు సినిమా సెలెక్షన్లో అంతకుముందు ఇంట్లో వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, మీకు 10-15 ఏళ్ళు డక్కి ముక్కలు తిన్న అనుభవం లేదు, సెలెక్షన్ అనేది ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళే రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని సినిమాలు వస్తుంటాయి, ఈ హడావిడిలో, ఈ ఒత్తిడిలో మీరు ఎవరైనా సజెషన్ అడుగుతారా? వెల్ విషెస్ ఉన్నారా ఎవరైనా ఇండస్ట్రీలో, అంటే గాడ్ ఫాదర్ లాగా, పర్లేదు ఇది చేయి ఇది చేయి ఒక కెరీర్లో, లేదా మీ ఓన్ డెసిషన్ ఎలా తీసుకుంటారు? ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేదా ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అలాంటి వాళ్ళు ఉండే ప్రసక్తి, ఆ స్కోప్ రాలేదండి. ఎందుకంటే 6 PM ప్యాకప్ అంటే 6:05 కల్లా నేను బండిలో ఉంటాను, వెళ్ళిపోవడం మొదటి నుంచి అంతే పరుగే పరుగు. ఇప్పుడు వాళ్ళు మేకప్ వాళ్ళు మన థీమ్ అంతా ఏడ్పిస్తూ ఉంటారు, మేడం పరుగా పరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో సంహవ మేబీ అది నా ఒరిజినాలిటీ ఎక్కడ కోల్పోతానో అన్న భయమో, లేకపోతే అయ్యో ఎందుకు, ఎంతైనా మన పర్సనల్ లైఫ్ వేరు కదా అన్న ఒక ప్రొటెక్టివ్ నేచరో, లేకపోతే ఇంటికి వెళ్ళాలి వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు అన్న ఒక ఒత్తిడో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేర్ వాజ్ అ క్లియర్ డిమార్కేషన్ బిట్వీన్ ఫిల్మ్ లైఫ్ అండ్ మై పర్సనల్ లైఫ్.
ఎక్కడ అది కలిసే వీలు రాలేదు. అండ్ మేబీ ఫ్యూచర్లో ఐ వుడ్ లవ్ టు మేక్ సమ్ ఫ్రెండ్స్, ఎవరన్నా ఉంటే గ్రేట్, ఇట్ బి గ్రేట్. కానీ ప్రస్తుతానికి నేను వెంటనే కన్సల్ట్ చేసేది ఇంటి వాళ్ళనేనండి. అండ్ నాది మా ఫ్రెండ్స్ ఉన్నారు యాక్చువల్లీ హీలింగ్లో, కొంటే ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ హీలింగ్ అవన్నిట్లో నేను చాలా నమ్ముతాను. సో అలా కొంచెం మెడిటేషన్, కొంచెం ఇంట్యూటివ్ ఎనర్జీస్ ఉన్న ఫ్రెండ్స్ నాకు కొంతమంది తెలుసు, వాళ్ళ సలహా నేను చాలా దగ్గరగా తీసుకుంటాను. ఓకే ఓకే. అంటే ఫైనల్గా డెసిషన్ అయితే మీదే, ఏ సినిమా చేయాలి, ఏది చేయొద్దు, చేయాలా వద్దా అంతా కూడా. అవునండి, నాదే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, అమ్మ వద్దమ్మ ఎందుకు అడుగుతావు, మళ్ళీ ఏదన్నా అయితే మా మీద నువ్వే డిసైడ్ చేసుకొని, వాళ్ళకి కూడా తెలుసు నా సంగతి. సో కానీ మీరు కెరీర్ అనుకోకుండా వచ్చిందే, కానీ వన్స్ మనకు అనుకోకుండా దాంట్లోకి వచ్చిన తర్వాత జర్నీ సాగుతుంటే ఇంక ఎక్స్పెక్టేషన్స్ మనకు కూడా స్టార్ట్ అవుతాయి, డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏం సెలెక్టెడ్ పాత్ కాదని తెలిసినా కూడా కాన్షియస్లో మనం ఎందుకో యాక్సెప్ట్ చెయ్యం కదా. ఇలాంటప్పుడు నాకు ఇంక ఇవి రావాలి, అవి రావాలి, వాళ్ళు బాగా వచ్చింది, ఆ పాత్ర మనకు రాలేదు, ఏదైనా చూస్తున్నప్పుడు ఇదైతే మనం ఇంకా బాగా చేసేవాళ్ళం, ఇలాంటిది తలకెక్కుతున్నప్పుడు మీరు ఎలా డిలీట్ చేసుకుంటారు అంత? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇలాంటివి ఈ మధ్య రావడం మొదలయ్యాయి, ఎందుకంటే ఈ మధ్య అర్థమవుతున్నాయి అన్ని. తెలియనితనంలో ఇన్నోసెన్స్లో చేస్తే అది వేరండి, ఎందుకంటే చాలా సిన్సియర్గా చేస్తాం, ప్రాసెస్ని పెద్దగా మనం ప్రశ్నించాం, అంత బాగానే ఉంది కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే అన్నీ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ థింగ్స్ ఇన్ టోటాలిటీ, అప్పుడు ఈ కీడ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్ అండి, 100% అలాంటి థాట్స్ వస్తాయి. అప్పుడు నేను చెప్పుకునేది ఒకటేనండి, ఏంటంటే ఎవ్రీబడీస్ జర్నీ ఇస్ డిఫరెంట్ కదా. నా ఇప్పుడు సినిమా అనేది నా లైఫ్లో ఒక భాగం, అది కాకుండా నేను ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఐ హావ్ బీన్ రన్నింగ్ అ డాన్స్ ఇన్స్టిట్యూట్ మా ఫ్రెండ్తో కలిపి. అది కాకుండా ఇప్పుడు రీసెర్చ్, పిల్లలు ఉన్నారు, తర్వాత ఈ లైవ్ ఈవెంట్స్ చేస్తాను. ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉంది కాబట్టి ఒకటి అటు ఇటు అయినా కూడా అంత ఏమి డిఫరెన్స్ అని మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే పెద్ద ఫరక్ పడదు. వెళ్ళిపోవడమే, అంత చూసుకుంటే ఏం పెద్ద, అటు ఇటు అయినా కూడా ఫరక్ పడదు. అంటే ఎంత తప్ప డిసప్పాయింట్ అయిపోవడాలు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడాలు ఇదేమీ లేదు. అది నేను ఆ జోన్లో వెళ్తున్నాను అని కొంచెం నాకు అది వచ్చినా కూడా మళ్ళీ దులిపేసుకుని యాక్చువల్లీ ఐ గ్రూ అప్ ఇన్ తెలంగాణ ఫ్యామిలీ అండి. మా పేరెంట్స్ తెలంగాణ, నాకు పెళ్ళైంది ఆంధ్ర సైడ్. ఆంధ్ర, అమ్మ వాళ్ళు ఎక్కడో రాజస్థాన్. అసలు మీరు మొత్తం పాన్ ఇండియా. పాన్ ఇండియా, మేబీ అందుకే ప్రాజెక్ట్స్ అలా వస్తున్నాయో. సో అల్లు అర్జున్ డైలాగ్ అన్నట్టు నేను ఆడవుంటా. బ్యూటిఫుల్ డాన్సర్ అంటే మీకు అసలు ఆఫర్ వచ్చింది మీలో ఉన్న నర్తకిని చూసి. ఆ డాన్స్ ఇప్పటికీ వదలట్లేదు. గురువుగా అనేది ఒక బృహత్తర బాధ్యత అంటారు చూడండి, చాలా వెయిట్ ఉన్న బాధ్యత. చాలా చాలా కింది పిల్లల్ని డాన్స్లోనే కాకుండా వాళ్ళ సైకాలజీతో పాటు మౌల్డే చేయాల్సి ఉంటుంది. డ్యాన్స్ లైఫ్ ఎలా ఉంది మీరు, అది కంప్లీట్ డిఫరెంట్ పాత్ కదా ఎలా ఉంది? చాలా బాగా డెప్త్ ఉన్న క్వశ్చన్ అడిగారు మీరు. పిల్లలు ఎప్పుడైతే ఈ నేర్పించడం అంటే అన్అఫీషియల్గా టీచింగ్ 15 ఏళ్ళు నేను చేస్తున్నాను, కానీ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని 4.5 ఇయర్స్ అవుతుంది. నేను గమనించింది ఏంటంటే మీరు అన్నట్టు వచ్చామా, 4 జతలు నేర్చుకున్నామా, వెళ్ళామా అని కాకుండా ఇట్స్ అన్ ఓవరాల్ అప్రోచ్ అండి. బికాస్ డాన్స్ ఎనీ ఆర్ట్ ఫామ్, అది శ్రద్ధగా నేర్చుకుంటే, ఒక రెగ్యులారిటీతో నేర్చుకుంటే. ఇప్పుడు 10 ఏళ్ళు మా అమ్మ, ఆవిడ షీజ్ అ డాక్టర్, మొత్తం డ్యూటీ అయిన తర్వాత 10 ఏళ్ళు సాయంత్రం వారానికి 3 రోజులు తీసుకెళ్ళి వస్తే కానీ నేను ఈ స్టేజ్కి రాలేదు. సో ఆ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పోనీ వెళ్ళామా వచ్చామా కాదు, మీరు అన్నట్టు హౌ యు ఆర్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్, ఎలా మాట్లాడుతున్నారు. మా డాన్స్లో కూడా భాష, సంగీతం, లిటరేచర్, హిస్టరీ ఏం లేవు, చాలా ఉన్నాయి. కల్చర్ హోల్సమ్ ఆర్ట్ కాబట్టి దీన్ని కరెక్ట్గా ద రెస్పెక్ట్ దట్ ఇట్ డిజర్వ్స్, ఆ డెప్త్ను అర్థం చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి అవగాహన రావాలండి. ఎందుకంటే సడన్గా ఇప్పుడు మీరు కూర్చొని, ఇప్పుడు నేను సడన్గా ఇక్కడ కూర్చొని 60s or you know let's say 30s 40s lo unna english music ni enjoy cheyalante or anybody for that matter koncham aina aa subject knowledge undali undali adi that kind of grounding again malli manam modat kochin indake అది ఆటలో ఉందండి అది. అండ్ మా ఇప్పటికీ మాకు గుర్తుంది, క్లాస్లోకి వెళ్తే చెప్పులు వదిలేయాలి, తర్వాత ఇప్పుడు గురుగారు ఇక్కడ కూర్చొని ఇక్కడ పిల్లలు చేస్తుంటే మధ్యలో వెళ్ళడానికి లేదు, వెనకాల నుంచి వెళ్ళాలి. సో ఇవన్నీ మా గురువులు చెప్పినవి తెలియకుండా పిల్లలకి చెప్తూ ఉంటామండి. అండ్ లక్కీలీ పేరెంట్స్ సపోర్ట్ ఉంది మాకు, వాళ్ళు చెప్తారు పర్లేదు మ్యామ్ మీరు చెప్పండి, చెప్తేనే కదా తెలిసేది మాకు అది. సో వాళ్ళకి చెప్పడంతో నేను కూడా నేర్చుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇందులో కూడా వేరు వేరు భాగాలు ఉన్నాయండి. ఒకటేమో రీసెర్చ్ సైడ్, ఒకటేమో కొరియోగ్రఫీ నేర్పించడం, అండ్ అల్టిమేట్లీ మన ఓన్ ప్రాక్టీస్ అండ్ సాధన. అది మనం మాత్రం ఆన్సరబుల్ అండి. మొత్తం అంతా అయిపోయి ఈ అడ్యులేషన్ అంతా అందరూ తప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు మనం అప్పుడు అందరిలో చూసుకోవాలి కదా. ఆ డిపార్ట్మెంట్లో కొంచెం గ్యాప్ వచ్చింది.
ఓకే బికాజ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ ఆల్ దాట్ అండ్ మనకు తెలియకుండా వీ ప్రయారిటైజ్ ఎంతసేపు పెట్టడం వీళ్ళకి పెట్టడం అది దాంట్లోనే ఉండిపోతాం మా యోగా టీచర్ తిడుతూ ఉంటారు చాలమ్మా గంట అయినా మీకు మీరు తీసుకోకూడదు అని తిడుతూ ఉంటారు అనమాట అబ్బాయి ఇప్పుడు అవ్వదండి అని చెప్తూ ఉంటారు బట్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఉండాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు మా పాపకు 1 ఇయర్ వచ్చింది నౌ ఐ థింక్ స్లోలీ ఐ స్టార్ట్ ఇన్ దట్ డైరెక్షన్ నా జతులు నేను ప్రాక్టీస్ చేసుకున్నాను నౌ ఐ హ్యావ్ టు ఇప్పుడు అదే వర్ణం 5 ఇయర్స్ బ్యాక్ చేసింది ఇప్పుడు చేస్తే ఆ స్టామినా అంత ఉంటుందా మేబీ అభినయంలో ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుందేమో బికాజ్ ఎక్స్పీరియన్సెస్తో మనం నేర్చుకుంటాము కదా చిన్నప్పుడు కృష్ణుడి మీద పాట ముద్దుగారే యశోద 10 ఇయర్స్ బ్యాక్ చేయడం వేరు ఇప్పుడు చేయడం వేరు అమ్మవారిని అప్పుడు తలుచుకోవడం వేరు ఇప్పుడు తలుచుకోవడం వేరు సో ఐ థింక్ క్లాసికల్ డాన్సర్స్ మాకున్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి చిన్నప్పటి నుంచి ఇవన్నీ విని చూసి విపరీతమైన రెస్పెక్ట్ వచ్చేస్తుంది ఆట అంటే అండ్ ఐ థింక్ ఆ క్వాలిటీ నాకు సినీ ఫీల్డ్లో ఉపయోగపడింది బికాజ్ యాక్టింగ్ని అంతే మనం జాగ్రత్తగా ఒక రెస్పెక్ట్తో ట్రీట్ చేస్తాం ఒక సీరియస్నెస్తో చేస్తాం కాబట్టి మేబీ అందుకే రెస్పాన్స్ కూడా బాగా వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాను డెఫినెట్లీ నిజంగా అది అనుకోవడం కదండి 100% ట్రూ అది మీకు ఇప్పుడు డ్యాన్స్ కానివ్వండి మల్టిపుల్ అంటే ఒక ఒక గృహిణిగానే 10 చేతులు ఉండాలి గృహిణితో పాటు యాక్టర్ డ్యాన్సర్ కొరియోగ్రాఫర్ యాంకర్ ఇవి మీకు 100 చేతులు ఉండాలి విశ్వరూప సందర్శనలాగా సో ఇన్ని మేనేజ్ చేస్తూ మళ్ళీ ఒక మంచి సక్సెస్ అంటే యాత్రవంతో మీరు ఆల్మోస్ట్ అందరూ అభిమానం పొందారు 2 ఇంకా బరువు ఉన్న సీన్స్తో రాబోతున్నారు కదా మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ఏం చెప్తారు మీరు దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి నేను ఏం చెప్తానంటే దూరదర్శన్ అనేది ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీలో పునాదండి సో మనం తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు కాబట్టి నాకు మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి డీడీ అనేది నేను ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు డీడీ భారతిలో వచ్చే ప్రోగ్రామ్స్ లేకపోతే ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తూ ఉంటాను ఒకటే అంటానండి డైమండ్ని గుర్తించడానికి యూ నీడ్ ఎ డైమండ్ కాబట్టి ఈ మన లాంటి ఛానల్స్లో వచ్చే ప్రోగ్రామ్ ఆ కంటెంట్ గుర్తించే వాళ్ళే ఆ సత్తా ఉన్న వాళ్ళే గుర్తిస్తారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సో మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే లెటస్ నాట్ ఫర్గెట్ ఆ కల్చర్ లెటస్ నాట్ ఫర్గెట్ ఆ మదర్ ల్యాండ్ మన పునాది అండ్ ఐ హోప్ మనస్ఫూర్తిగా ఇది 3వ ఇంటర్వ్యూ అండి ఈ మధ్యకాలంలో డీడీతో చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ విష్ టు కంటిన్యూ మై జర్నీ అండ్ మా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు స్టూడెంట్ డేస్లో కూడా 2 సార్లు వచ్చాను ప్రోగ్రామ్ ఇవ్వడానికి మువ్వల సవ్వడికి ఒకసారి తర్వాత ఇంకోసారి గ్రూప్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చాము ఆ మెమరీస్ కూడా ఉన్నాయి కాబట్టి డీడీతో నా జర్నీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అడగగానే మీ బిజీ తెలుసు పిల్లలతో హడావిడి తెలుసు అయినా కూడా మీ పిలవగానే ఇబ్బంది పడుకుంటూ అయినా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీ గురించి కూడా మాట చెప్పాలండి ఐ షుడ్ సే వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ రీసెర్చ్డ్ ఇంటర్వ్యూస్ అండి చాలా బ్యూటిఫుల్గా అడిగారు క్వశ్చన్స్ అందులో మీ పర్స్పెక్టివ్ కూడా బయటపడుతోంది సో థ్యాంక్ యూ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ చూసారు కదండి ఇది ఇవాళ చిత్రసీమ కార్యక్రమం మరొక ఎపిసోడ్లో మళ్ళీ మరొక గెస్ట్తో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మరి నమస్కారం